మనకి చెప్పకుండా వాడు ఇక్కడికి వచ్చి ఉండడు రా. లేదురా, మనం వాడిని ఇంట్లో ఇరికించినప్పటి నుంచి వాడు మనకు కావాలని అవాయిడ్ చేస్తున్నాడు. కపిల్ చెప్పింది కరెక్టే, వాడు పొద్దు నుంచి ఇంటికి వెళ్ళలేదు, మన దగ్గరికి రాలేదంటే ఇక్కడికే వచ్చి ఉంటాడు. ఈ పరిస్థితిలో ఎలాగ కాపాడేది? ఒక 10 నిమిషాలు ముందు తీసుకురావద్దు? ఒకవేళ మన శ్రీధర్ కూడా లోపల ఉండుంటే వాడి పరిస్థితి ఇదే కదా. మీ దగ్గర కాలేజ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయా? ఎలా రండి, తప్పండి తిట్టినా పర్వాలేదే, ప్రీతి వాళ్ళ నెక్కి జరిగిందంతా చెప్పేద్దాం. వాళ్ళన్నీ అక్కడ ఉన్నారు. కపిల్, ఇది శ్రీధర్ షూలాగుంది కదరా. ఇలాంటి షూలు దేశంలో చాలా మంది ఉంటాయి. ఆడికి అలాంటిది ఏం జరిగి ఉండదు. వాడి గ్యాలరీలో కూడా ఎక్కడ లేడురా. ఒకవేళ శ్రీధర్ని హాస్పిటల్ తీసుకెళ్లారేమో, పదండి రా అక్కడికి వచ్చి రా. కమ్ ఆన్. రే, పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం. శ్రీధర్లా ఉన్నాడు. రే ఎత్తండి, జాగ్రత్త. అప్పుడు అలా వెళ్ళే పరిస్థితి వచ్చా తెలుసా? అది కాదు, చూసానని చెప్తున్నావు కానీ నాకైతే నమ్మకలేదు. అలా అనుకునే బాంబ్ బ్లాస్ట్ లో ఇరుక్కున్నావు. అసలు నీదంతా ప్రేమ అనుకుని మేము హెల్ప్ చేశామే, అదే మేము చేసిన తప్పు. నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు. ఈ ప్రేమలు గేములు వద్దని నిన్నే కదా తిట్టాను. నా మాటల్ని తలకెక్కుంటే నువ్వు అసలు ఆ స్టేడియంకి వెళ్లేదనివే కాదు. అన్ని లక్షల మంది జనంలో అమ్మాయిని ఎలా గుర్తుపెట్టగలిగేవరా? ఆ రోజు బస్ స్టాప్ లో కూడా ఇలాగే తన్నులు తిన్నావు. ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి నీకు ఏ అమ్మాయిని చూసినా అమ్మాయిలాగే కనిపిస్తుందిరా. ఆ రోజులా కాదురా. ఒక్కరోజు ప్రయాణంలో మాట్లాడకుండానే నిన్ను ప్రేమలో పడేశాడంటే ఇలా ఎంతమందిని ప్రేమించాడు? ఆయన ఎన్ని రోజులు కనిపించిన వాడు, ఇక ముందైనా కనిపిస్తాడన్న నమ్మకం ఏమిటి? ఇక మళ్ళీ ఇది వాడి గురించి ఆలోచించకుండా ఉండాలంటే అర్జెంట్ గా దీనికి పెళ్లి చేసేయాలి. రే సీతర్, చాలురా, నీకేమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. అంతే జీవితేమో అలా అయింది, నువ్వేమో ఇలా. నా మాట విని అమెరికా వెళ్లే సంగతి ఆలోచించరా? అమ్మ అడుగుతుంది కదా, ఇక మీదట అమ్మాయి చుట్టూ తిరగను, అమెరికా వెళ్తానని అమ్మ ప్రామిస్ చేయరా? ఎంత ప్రమాదం తప్పింది, కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవి. నీకన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు, మీరు చెప్పినట్టే వింటాను. అమ్మ ఫస్ట్,
చూద్దామని నెక్స్ట్. సరే నాన్న, అతను ఎదురుగా వచ్చిన నేను అతని వంక చూడను. అబ్బా, ఆ దేవుడి దయ వల్ల నీకు మంచి బుద్ధి వచ్చింది. అందరం కొండకెళ్ళి మీ అమ్మ గుండు కొట్టిద్దాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మారాడరా, అందరికి ప్యాచి ఇచ్చేస్తాం. పేషెంట్ ఉన్నారు కదా. అవును, మీరంతా ఎవరు? బ్లడ్ యూనిట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 బకెట్స్. వాట్? ఇది దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది. షట్ అప్. పేషెంట్ బండోడా, నిన్ను రే అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ ఓడిపోయిన విషయం అడిగి తెలియకుండా. నువ్వు లోపలికి వచ్చి ఎలా మాట్లాడుతున్నావు? ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలు ఏంటి? లేదురా, పేషెంట్లు ఎప్పుడు హార్లిక్ చెప్తున్నారో, ఈ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీకి ఇంత పోతారు కదా అని చెప్పి. నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలిరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా, ఎలాగోలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యా. అవునా, ఎన్ని గోల్స్ చేశారా? ఏంట్రా వాడు రెండు అంటాడు, ఇటు మూడు అంటాడు. అవునరా, ఇటు రెండు వేసాడు, ఇటు మూడు వేసాడు, ఇలా చాలా ఏహం. ఎన్ని మంటే గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎత్తుతున్నా తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు. ఎరా, ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బులు సరిపోలేదురా. ఒరే, కనీసం ఉడిపి హోటల్ లో వేసి అల్లం చెట్టిని అంత మెదడన లేదురా. బిల్లు లోన్ అడతావా? ఒరే, అసలు ఐడియా ఇచ్చింది ఇదే. సారీరా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే, అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడదాం, డెఫినెట్ గా గెలుస్తాం. మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరు. చాలా బాగా చెప్పారా. అమ్మా, ఎన్నాళ్ళ నుంచి వద్దాం అనుకుంటున్నావమ్మా? ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే వీసా వచ్చిందమ్మా. ఎత్తుకో. వీడు మా అబ్బాయి శ్రీధర్. అలాగా, నమస్కారం అండి. హలో, ఈ సంగతి అక్కడైతే చెప్పరా, సంతోషిస్తుంది. నేను నా ఉద్యోగంకి వెళ్ళినప్పుడు తనని చూశాను. అక్క, నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? అవును, ఎవరు ఇళ్ళంట? మన వెనకటి వాళ్ళరా. ప్రీతిరామ్మ, కాఫీ చూద్దాం. మరి నాకు కాఫీ తీసుకోరా. సరే, త్వరగా రా, గుడికి వెళ్దాం. ఏమి తినకుండా ఒట్టి కాఫీ మాత్రమే తీసుకుంటున్నారు. ఏం తింటామమ్మా, ఇప్పుడే కదా తినొచ్చాం. వస్తామండి, ఇంకా చాలా మందిని పిలవాలి. మగపెళ్లి వారు మ్యారేజ్ ముంబైలోనే చేయమంటున్నారు. పెళ్లికి ఇంకా 4 రోజులే టైం ఉంది. ఇప్పటి నుంచే మొదలెట్టకపోతే పనులవ్వు కదా. ప్రీతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటే మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు. మగపిల్లలైతే వెళ్ళిపోతారన్న బాధే ఉండదు. ఎందుకుండదండి, మావాడు కూడా ఇంకో 4 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే వీసా కూడా వచ్చింది. తన్ను మర్చిపోయాడు అనుకుంటాను. పర్లేదే, కుర్రాళ్ళంతా ప్రేమ ఫ్రెండ్స్ అని గాలికి తిరుగుతుంటే ఈవాడు బుద్ధిమంతుడు ఫారిన్ ఎడుతున్నాడు. మా తమ్ముడికి ప్రేమలంటే చిరాకండి. అందరిలాగా అమ్మాయి కోసం బస్టాప్ లోను రైల్వే స్టేషన్ లోను తిరిగే టైప్ కాదు. మా అమ్మాయి కూడా అంతేనండి. దీనికి చదివే లోకం. ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తుతుంది. కాలేజీకి డొమ్మ కొట్టి అందరిలాగా బయట తిరిగే అమ్మాయి కాదు. రే శ్రీధర్, వీళ్ళు నీకు పరిచయం లేరు కదా? వీళ్ళైతే తెలియదు, కానీ ప్రీతి మాత్రం తెలుసు. చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాడు. నాకు కూడా ఇంతకు ముందే తెలుసు. మన అమ్మని కాపాడి నీ అమ్మాయి కదక్క, అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి కలిసింది, చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లినప్పుడు నేను తనతో ఫోన్లో మాట్లాడాను. ఇదే ఫస్ట్ టైం కలవటం. అలాగా, వస్తామమ్మా. అలాగే, మంచిదండి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి కుదరడం, మీ వారికి ఉద్యోగం దొరికి ఫారిన్ వెళ్ళడం, రెండు శుభకార్యాలు ఒకే రోజు జరుగుతున్నాయి.
చాలా సంతోషం. అంతా దేవుడి దయ. వస్తాను బాబు. బాయ్. మంచిది అక్క. నువ్వేంటి డల్గా ఉన్నావు? వచ్చే పెళ్లి కొడుకు మీ అమ్మనే లేపకపోలే. ఏ ఆ ట్రైన్ అబ్బాయిని ఇంకా మర్చిపోలేదా? ఆయన ఇంకో నెలలో నువ్వు పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయిపోతున్నావు. వాడు కూడా ఈ పాటికి ఎక్కడో ఒకటి సెటిల్ అయిపోయింటాడే. అవునే, ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోను? కొంచెం లేట్ అయింది. నేను మన సిలిండర్ గాడి కలిసి డబల్స్ వస్తా ఉంటే పోలీసులు పట్టుకుని త్రిబుల్స్ అని చెప్పి ఆపేయారు. ఈ డబల్ కాదని బాబు సింగిల్ అని చెప్పడానికి టైం పట్టింది. వీడేంట్రా వాసవి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు ఫేస్ పెట్టాడు. ట్రైన్ అమ్మాయినా? వెరీ గుడ్. ఏమంది? అయితే నేను గుర్తుపట్టిందా? నీ ప్రేమ గురించి చెప్పేశావా? చాలా హ్యాపీగా ఉందరా పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను గుర్తులేనురా. అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. నేను ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వని. రైలు స్నేహాలు ఇలాగే ఉంటారా? బాధపడకూడదు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గెలిచామనుకో, మన ఫోటోలు పేపర్లోనూ టీవీలోనూ చూపిస్తారు. అప్పుడు అమ్మాయిలు మన కోసం క్యూ కడతారా? కాబట్టి రేపు మనం ఫైనల్స్ లో గ్యారంటీగా విన్ అయి తీరాలి. దానికి ఒకే ఒక మార్గం, ఈడే గోల్ కీపర్ గా ఉండాలి. ఉంటే ఎంత పెద్ద శాల తిందాడు గోల్ లోకి బాల్ ఎప్పుడు వెళ్ళాలి? నీకు తెలియదు ఊరుకో. ఊరే ఈ రోజంతా గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసావు కదా, బాల్ ఎదురా? అవునరా, మర్చిపోయాను. నేను తీసుకొచ్చా. ప్లీజ్ ఇవ్వరా, నీకు పెద్ద గాడ్ కొనిస్తాను. ఈ ఫుట్బాల్ ఇంటర్ ఎంత చిన్నది. సార్ ప్రాక్టీస్ చేశారులే.